గత 8 సంవత్సరములుగా ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నామని అభిరామ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కేవి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆత్మకూరులోని అభిరామ్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు దురుద్దేశపూర్వకంగా తమ హాస్పిటల్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. తాను రాజకీయంగా ఎదుగుతున్నాననే ఉద్దేశంతో తనపై తన వైద్యశాలపై లేనిపోని ఆరోపణలు ప్రజల్లో సృష్టిస్తున్నారని శ్రావణ్ కుమార్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ లో తనకు తన వైద్యశాల వైద్యులకు కరోనా సోకిందని కొందరు ఆకతాయిలు గత 2 రోజులుగా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని దీనికి సమాధానంగా డాక్టర్ శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఏవో అనిల్ కుమార్ రెడ్డి, పిఆర్ఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ ఏర్పరచడానికి హాస్పిటల్ అనే ఒక వ్యవస్థని మేము ఒక నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలా, మా శక్తి మేరకు నాణ్యమైన వైద్యం అందించాలా ఆత్మకూరు ప్రజలకని, ఆత్మకూరు పరిసర ప్రాంత ప్రజలకని గత 8 సంవత్సరాలు కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మేము ఎన్ని ఉన్నా గానీ ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో పనిచేస్తూ వస్తున్నాం. కానీ గత 8 సంవత్సరాలు రిపీటెడ్ గా అభిరామ్ హాస్పిటల్ అనే దాని మీద రకరకాల రూపాల్లో ముప్పేట దాడి చేయడం, అంటే ఇబ్బంది పెట్టడం, లేనిపోని అపోహలు రూమర్స్ ఆత్మకూటంలో క్రియేట్ చేయడం, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దీని వెనుక, వాళ్ళ అభిమాన సంఘాలు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తే అది భజన చేయడానికి రెడీగా ఉన్నారు. మేము చిన్నోళ్ళు, సామాన్యులు, ఒక మధ్య తరగతి కుటుంబం, మా అమ్మ మా నాన్న ఒక గవర్నమెంట్ ఉద్యోగులు, ఈ ప్రాంతంలో నిబద్ధతగా నిజాయితీగా పనిచేసి 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యి ఈ రోజు వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి సొంత ఊర్లో ఉంటాడు, మా కళ్ళ ముందు ఉంటాడని ఒక హాస్పిటల్ స్థాపిస్తే నన్ను ఈ ఊరు నుంచి తరివేసేదానికి గత 8 సంవత్సరాలు కొంతమంది పెద్దవాళ్ళని చెప్పుకునే ముసుగులో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆత్మకూరు ప్రాంత ప్రజలు, విలేకరి సోదరులు ముఖ్యంగా అందరూ మీ మనస్సాక్షిని ప్రశ్నించుకుని ఇది న్యాయమా, ఆత్మకూరులో ఎవరికన్నా అన్యాయం జరిగిందా అనేది ఒక్కటే నేను ప్రశ్నిస్తున్నాను. ఇంతకుముందు ఇలాంటి అనుభవం కూడా మా అన్న కీర్తిశేషులు, అనంత పద్మనాభ రెడ్డి గారికి కూడా ఇలాంటి అనుభవాలు జరిగాయి. అంతకన్నా 2 అంతలు ఇప్పుడు నా మీద దాడులు జరుగుతున్నాయి. దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది నాకు తెలియదు. నేను ఒకరిని బ్లేమ్ చేయట్లే. రిపీటెడ్ గా ఈ హాస్పిటల్ ని ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసి ఎన్నో విషయాలు ఆత్మకూరులో నడుస్తున్నాయి. నేను ఎవరు పర్సనల్ విషయాలు పోవట్లేదు, హాస్పిటల్ విషయాలు పోవట్లేదు. ముప్పేట దాడి, ఎంతసేపు టార్గెట్ అభిరామ్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండకూడదు, దెబ్బతినిపోవాలా, అభిరామ్ అనేది ప్రజలకు సేవ చేయకూడదు, అభిరామ్ అనేది ఆత్మకూరులో ఉండకుండా చేయాలా, అభిరామ్ అనే వాళ్ళు డాక్టర్ శ్రావణ్ దీప్తి అనే వాళ్ళని ఆత్మకూరులో లేకుండా చేయాలని ఒక కంకణం కట్టుకుని నేను కేవలం రాజకీయాలు అనేది నా అది మా సొంత అభిప్రాయం. నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం, మా బావ గౌతమ్ రెడ్డి గారు అంటే నాకు ఆయన చూపించే ఆప్యాయత మీద నాకు ఇష్టం. కాబట్టి నేను కేవలం ప్రజలకి హాస్పిటల్ రూపంలోనే కాకుండా ఇట్ల సేవ కూడా, సోషల్ సర్వీస్ కూడా చేయొచ్చు అని దృక్పథంతో నేను పనిచేస్తున్నా. నా వల్ల ఎవరికి ఎటువంటి పరిస్థితులు నేను ఇబ్బంది పెట్టలా, ఎవరిని ఒకరు ఈ రోజు వరకు ఎవరి మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీని చేసిన నా జీవితంలో లేదు. నేను బతుకున్నంత కాలం చేయనట్టు చీప్ ట్రిక్స్. కాకపోతే దయచేసి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి అభిరామ్ హాస్పిటల్ స్టార్ట్ చేసి 15 రోజుల తర్వాత 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో కార్యక్రమాలు, దాదాపు 11 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేసిన హాస్పిటల్ ఏదైనా ఉందంటే అది అభిరామ్ హాస్పిటల్. అంతేకాదు స్టూడెంట్ విష్ణు స్టూడెంట్స్ హెల్త్ కార్డ్స్ అని, పేదలకి డయాబెటిక్ ఫ్రీ హెల్త్ కార్డ్స్ అని, ఫ్యామిలీ హెల్త్ కార్డ్స్ అని, బట్టేపాడు మా అమ్మమ్మ గ్రామస్తులకు మా తాతకు జ్ఞాపకార్థం బట్టేపాడు గ్రామస్తులకు ఫ్రీ హెల్త్ కార్డ్స్ అని, మా నాన్నమ్మ జ్ఞాపకార్థం రామసంపల్లు ఫ్రీ హెల్త్ కార్డ్స్ అని, అట్లే ఓసీలు గా ఉండి చాలా మంది పేదలు ఉన్న బ్రాహ్మణ్ సమాజంలో కూడా బ్రాహ్మణ్ సమాజానికి, రాయలసీమ బ్రాహ్మణ్ సమాజానికి దాదాపు 1500 ఫ్రీ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది.